గుడ్ మార్నింగ్ ఎవరివాన్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే సూపర్ డూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. వెల్కమ్ టు మోనాల కిట్రన్ ఛానల్. మీకు మొన్న నేనైతే అమ్మ వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చామనేసి చెప్పాను కదండి. ఇప్పుడైతే మా తునిలో అయితే అమ్మవార్ల పండగ జరుగుతుంది, జాతర అయితే జరుగుతుంది. మేమైతే అక్కడికి వెళ్ళాము. అది మీకైతే వీడియో రూపంలో అప్పుడైతే చూపించేస్తున్నాను. చూసేద్దాం అప్పుడు. ఇక్కడైతే నేను సెల్ఫీ వీడియో తీసుకున్నానండి. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను. రెడీ అయిపోయాము. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము మేము. అక్కడి నుంచి చూడండి మేము బయలుదేరుతున్నాము. మా ఫ్యామిలీ అంతా మీకు ఆల్రెడీ అందరూ తెలుసు, ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, మళ్ళీ మీకు చెప్పక్కర్లేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్తున్నాము. అదిగోండి మా ప్రణవి చేత కాగడ అది పట్టించుకున్నారు. మా డాడీ అయితే హాయ్ చెప్తున్నారు. ఇది మా బుల్లి మైత్రేయ పాప, మా ప్రణవి, మొత్తం అందరూ కలిసి అయితే వెళ్తున్నామండి. చూడండి మా మమ్మీ వాళ్ళ వీధిలో కూడా లైటింగ్ అది పెట్టారు. ప్రతి ఇయర్ జరుగుతుందండి, చాలా బాగా జరుగుతుందండి జాతర అయితే. చూడండి లైటింగ్ అది చూపించేస్తున్నాను వీధిలోని. మేమైతే బయలుదేరుతున్నాము అలాగా అందరూ కలిపి. అక్కడ ఏంటంటే మా తమ్ముడు వాళ్ళు ఇంకా రాలేదండి, హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళైతే, వాళ్ళు మిస్ అయ్యారు. ఇప్పుడైతే చూడండి లైటింగ్ అది చూపిస్తున్నాను. అలాగా మా మమ్మీ వీధిలోంచి వెళ్తున్నాము మేము. చూడండి లైటింగ్ అలా పెట్టారు. ఇంకా చాలా చూడండి బొమ్మలు అవి సామాన్లు అవి ఉంటాయి. అక్కడైతే చాలా ఐటమ్స్ అవి ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్. ఇక్కడైతే ఐస్ క్రీము, చాటు అండ్ ఇంకా చాలా రకాలన్నీ ఉంటాయండి. తెలుసు కదా ఏ ఊర్లో జరిగినా ఇలాగే ఉంటాయి. బెలూన్సు అండ్ టాయ్స్ చాలా రకాలు ఉంటాయండి. చూడండి ఇప్పుడైతే మేమందరం అలా నడుచుకునేది వెళ్తున్నాము. లైటింగ్ అయితే మీకు చూపించేస్తున్నాను. ఇక్కడైతే చూడండి వెంకటేశ్వర స్వామి అలవెల్ మంగమ్మ ఫొటోస్ లాగా లైటింగ్ పెట్టారు. అక్కడ చూసారా మనం డెకరేట్ చేసుకోవడానికి మొక్కల కుండీలు అవి ఉంటాయి కదండి, ప్లాస్టిక్ అయితే పెట్టారండి. ఇక్కడ అలాగా అందరూ వెళ్తున్నామండి. కొంచెం లోపలికి అది వెళ్తున్నాము. ఆ రోజు అయితే మేమందరం కలిసి అలా వెళ్ళామండి. ఇంకా ఫ్లోటింగ్ అయితే అంత ఎక్కువే లేదు. ఇంకా నైట్ అయ్యి కొద్దీ ఇంకా చాలా ఫ్లోటింగ్ అయితే ఉంటుంది. మా ప్రణవిని కూడా తీసుకుని వెళ్తున్నాం చూడండి. అందులోనే బైక్స్ కూడా వచ్చేస్తుంటాయి. ఇయర్ అయితే కొంచెం బెటరేనండి, చాలా రష్గా ఉంటుంది ఎప్పుడూని. మేమైతే ఫ్యామిలీ అంతా కలిసి బాగా ఎంజాయ్ చేసామండి ఆ రోజైతే. ఇంకా కరోనా వైరస్ వల్ల ఏంటంటే చాలా మట్టుకి జాతర అయితే అంతగా ఏమీ జరపలేదు. ఇక్కడైతే ఆర్కెస్ట్రా కూడా పెట్టారు, అది కూడా మీకు చూపించేస్తున్నాను. ఇంకా అలా మేము ఇంకా ముందుకలా నడుచుకునేది వెళ్తున్నాము. చూసారు అక్కడ బెలూన్స్ టాయ్స్ అది ఉన్నాయి. ఇంకా లైటింగ్ అది చూద్దామనేసి ఇంకా కొంచెం ఫ్రంట్కి అది వెళ్తున్నాము మేము అందరం కలిసి. చూడండి లైటింగ్ అయితే అలా పెట్టారండి అక్కడ. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అక్కడ అది కళ్యాణ మండపం ఉంటుంది, అక్కడ చూడండి వేషాలు అది వేశారు అమ్మవారి గెటప్లది. నూకాలమ్మ మిగతా అమ్మవార్లు అవి ఉంటారు కదా, అది కూడా మీకు చూపించేస్తున్నాను గెటప్స్ అవి ఎలా వేశారో. హాయ్ చెప్తున్నారు అతను. అందుకే గ్లామర్ పెంచుకొని మరీ వచ్చాము.
చూసారు కదండి, అక్కడైతే ఆర్కెస్ట్రా అది జరుగుతుంది, అది రియల్ వాయిస్ పెట్టేశాను. అండ్ టపాసులు కూడా పేల్చారు. ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అయితే మీకు చూపించేస్తున్నాను. కాలి బాగుందా అయిపోయింది ఇంకా లాస్ట్ ఇది ఒకటే మరి లేదు ఇంకా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూసేసారు కదా నా వీడియో. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ మేము ఎలా ఎంజాయ్ చేసామో చూసారు కదండి. స్మోక్ బిస్కెట్స్ అయ్యి వాళ్ళైతే అందరూ తిన్నారు. నేను అప్పుడే ఐస్ తిన్నాను అనేసి నాకు వద్దన్నాను. ఆల్రెడీ నేనైతే ఐస్ తింటున్నాను, అందుకే వద్దన్నాను. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. అలాగే నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రోజు నా వీడియోస్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే లైక్స్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ 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 టేక్ కేర్. బాయ్ బాయ్.